ట్రై నిర్ణయాల వల్ల కేబుల్ వినియోగదారులపై భారం పడుతుందన్నారు తెలంగాణ ఎంఎస్ఓల సంఘం అధ్యక్షులు సుభాష్ రెడ్డి. పెరిగిన పే ఛానళ్ల ధరలను నిరసిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల కేబుల్ ఆపరేటర్లు మరియు ఎంఎస్ఓల అసోసియేషన్ సంయుక్తంగా సికింద్రాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. కేబుల్ రంగాన్ని నట్టేటం నుంచి బ్రాడ్కాస్టర్లకు లాభం కలిగించేలా పే ఛానళ్ల రేట్లు పెంచుతున్నారని మండిపడ్డారు. రేట్ల పెరుగుదలతో కేబుల్ రంగానికి తీవ్ర నష్టం జరిగేలా ఉందని, దాంతో కేబుల్ వ్యవస్థ పూర్తిగా పాతాళానికి పడిపోయే స్థితికి వెళ్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేబుల్ టీవీ ప్రేక్షకుల కోసం తాము ఎంత దూరమైన వెళ్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో రెండు తెలుగు రాష్ట్రాల ఎంఎస్ఓ ఎల్సీఓ కేబుల్ ఆపరేటర్ జేఏసీ సమావేశం నిర్వహించారు. దీంట్లో ఎన్టీఓ 2 పే ఛానల్లో వారి పార్టీ పర్సెంట్ పెరిగే పే ఛానల్ ధరపై చర్చించారు. వాటిలో ముఖ్యంగా కొన్ని అంశాలను జేఏసీ ఏకగ్రీవంగా తీర్మానించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంఎస్ఓ మరియు కేబుల్ ఆపరేటర్లకు పెరుగుతున్న పే ఛానళ్లపై అవగాహన కల్పించాలని, పెరిగిన పే ఛానల్ వారి ఛానళ్లను బొకేలో పెట్టకుండా అలాకాట్లో ఇవ్వాలని నిర్ణయించారు. పెరిగిన పే ఛానళ్లపై నిరసనగా త్వరలో ధర్నా చౌక్ లో ధర్నా చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. పే ఛానళ్లలో వారిపై పోరాటానికి ఒక జేఏసీని రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించింది. త్వరలో మళ్లీ సమావేశమై కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. ఈ సమావేశంలో ఎస్ఎస్సీ కె అంజిరెడ్డి, భీమవరం నుంచి రాజు, స్మార్ట్వీ నుంచి కిషోర్, జేఏసీ సభ్యులు కోటేశ్వరరావు, పమ్మి సురేష్, వరంగల్ శ్రీనివాస్, ఉపేందర్, జగిత్యాల నుంచి సూర్యం, ఇంకా ఇతర కేబుల్ జేఏసీ సభ్యులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల కేబుల్ ఆపరేటర్లు ఎంఎస్ఓ జేఏసీ ప్రతినిధిని ఈరోజు ఇక్కడ సమావేశం, రెండవ సమావేశం ఇది. ఎందుకంటే మొదటి సమావేశం మేము రౌండ్ టేబుల్ సమావేశం జరుపుకొని త్వరలో కార్యాచరణ ప్రకటిద్దామని మీ ద్వారా మేము తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. ఈరోజు మేము ముఖ్యంగా చర్చించిన అంశాలు ఏంటంటే, ఏదైతే పెరిగిన పే ఛానళ్ల ధరలు ఉన్నాయో, ఎందుకంటే 40% పైన, అంటే 40% పైన ఛానల్స్ వారు రేట్ పెంచడం జరిగింది. దీన్ని కేవలం ట్రాయ్ని అడ్డం పెట్టుకొని ఇది మా పైన కాకుండా ఎక్కువ పడ్డనంత పడేది ప్రజల మీద, ఈ టీవీ చూసే ప్రేక్షకుల మీద పడుతుంది. దాని గురించి మేము మధ్యలో ఉన్నటువంటి మధ్యవర్తులమే, మేము మధ్యలో ఉన్న వ్యాపారస్తులం మేము, కానీ పడేది మాత్రం ప్రజల మీదనే. కాబట్టి దయచేసి ఈ యొక్క వినియోగదారులు కానీ, లేకపోతే జిల్లా వైజ్గా వినియోగదారులు కానీ, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వినియోగదారుల సంఘాలు కానీ ఇందులో ఇన్వాల్వ్ కావాలా, మా యొక్క ప్రజాప్రతినిధులు కూడా ఇన్వాల్వ్ కావాలా, ఇన్వాల్వ్ అయ్యి మా యొక్క పెరుగుతున్నటువంటి రేట్లు, ఈ ఫిబ్రవరి నుంచి పెరుగుతున్నటువంటి రేట్ల విషయంలో జోక్యం చేసుకొని మాకు, ఎందుకంటే ఈ రేట్స్ మా కేబుల్ ఆపరేటర్ పెంచిండనే ఏదో లాంగ్వేజ్లో మన కస్టమర్స్ ఉంటారు, కానీ మేము పెంచలేదు, పెంచనీయమనే పోరాటమే మా ఈ పోరాటం. దయచేసి మీ ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే, ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పెరుగుతున్నటువంటి రేట్లకు వ్యతిరేకంగా మేము ఇంకా ముందు జరగబోయే కార్యాచరణ ఉధృతంగా ముందుకు తీసుకుపోతాం, పెంచనీయం అనే పోరాటం మేము చేస్తున్నాం. దీనికి ప్రతి కస్టమరు మరియు ప్రతి కేబుల్ ఆపరేటర్, ప్రతి రాజకీయవేత్త మాకు సహకరించాలా, మా ఉద్యమంలో పాల్గొనాలా, మాకు పెంచిన రేట్లు తగ్గించే వరకు మా యొక్క పోరాటాన్ని మేము చేస్తాం ముందుకు. దీనికి మీ ద్వారా అందరికీ సహకారాలు అందించాలని చెప్పి మరోసారి కోరుతున్నాను మా జేఏసీ తరఫు. నా పేరు కిషోర్. ఎంఎస్ఓ ఎల్సీఓ జేఏసీ ప్రతినిధులు. ఇవాళ ముఖ్య సమావేశం ఏంటంటే, ఎన్టీఓ 2 అని పే ఛానల్ బ్రాడ్కాస్ట్ సంబంధించి ట్రాయ్ ఒక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఓ 2కి సంబంధించిన రేట్లు గతంలో రేట్ల కంటే ఇప్పుడు రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. ఇది వినియోగదారుడు వరకు రేట్లు డెఫినెట్గా వినియోగదారుడు రేట్లు పెరుగుతాయి. మధ్యలో ఇక్కడ ఎంఎస్ఓలు, ఆపరేటర్లు, కేబుల్ ఆపరేటర్లు ఉన్నారు. కేబుల్ ఆపరేటర్ల తర్వాత వినియోగదారులు ఉన్నారు. వినియోగదారులకి ఈ భారం పూర్తిగా డెఫినెట్గా ప్రతి వినియోగదారుడు కూడా కేబుల్ టీవీ భారం పెరగబోతూ ఉంది. వినియోగదారుడి కోసమే మా ఈ ఉద్యమం. ఎందుకంటే ఎన్టీఓ 1 అప్పుడు కూడా రేట్లు పెంచారు. అంటే పే ఛానల్, అంటే కొన్ని ప్యాకేజీలు ఏదైతే ఉన్నాయో, మా టీవీ, ఈ టీవీ, జెమిని, జీ తెలుగు ఇలాంటి ప్యాకేజీలు కస్టమర్లు బాగా అలవాటు చేసే మేము, ఆ ప్యాకేజీలన్నిటికి కూడా ఇప్పుడు రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. ఆ రేట్లు పెరిగిన దాంతో కస్టమర్ పైన భారం పడే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ ట్రాయ్, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ట్రాయ్ని తీసుకున్న నిర్ణయం
సరికాదు. కేబుల్ టీవీ వ్యవస్థ మీద బతికే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కస్టమర్ మీద భారం వేయటానికి మేము సిద్ధంగా లేము. కాబట్టి ఇవాళ మా ఈ సమావేశం రేపు మేము అందరం 1వ తారీఖు నుంచి ఈ పెరిగే రేట్ల గురించి 27వ తారీఖు లోపు మేము కేబుల్ టీవీ గర్జనని ప్రతి కేబుల్ ఆపరేటర్ కుటుంబం కూడా పూర్తి స్థాయిలో చలో హైదరాబాద్ అనే కార్యక్రమానికి పిలిపిపోతా ఉన్నాం. పేరు అంజనేడి, ఎంఎస్ఓ కేబుల్ ఆపరేటర్ జేఎస్ మెంబర్. అసలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాయన సంస్థ రాష్ట్రంలో దేశంలో ప్రజలకు కేబుల్ రేట్ తక్కువ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టింది. కానీ ఈరోజు జరిగేదేంది, క్వైట్ అపోజిట్. ఆ ట్రాయ్ అనే సంస్థ చేసిన కొన్ని మిస్టేక్స్తో కేబుల్ రేట్లు అనేది ఉన్నదానికి డబల్ కాబోతున్నాయి. దాని కొరకు అత్యవసర సమావేశం. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రజలపై భారం పడకుండా, కేబుల్ టీవీ భారం పడకుండా గౌరవనీయులైన మన రాష్ట్ర నాయకులు ఐటీ పురపాలక శాఖ మంత్రులు శ్రీ కేటి రామారావు గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఒక విన్నపం సమర్పిస్తామని త్వరలో కేటి రామారావు గారిని కలిసి మన రాష్ట్రంకు సంబంధించిన కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని కలిసి దీనిని అతి పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలాగా స్వీకరించి వాళ్ళిద్దరు స్పందించకపోతే నెక్స్ట్ తదుపరి కార్యక్రమం ఏందనేది రాష్ట్రం మొత్తం మీద కేబుల్ గర్జన పెట్టేసి ఆ రోజు ఒక నిర్ణయం తీసుకుంటామని, దానికన్నా ముందుగా అతి త్వరలో రాష్ట్ర మంత్రివర్యులు కేటి రామారావు గారిని కలిసిన తర్వాతనే ఒక నిర్ణయం తెలుస్తామని మీకు ఈ విధంగా తెలియజేస్తాం. కేబుల్ గర్జన మేము మా మంత్రివర్యులు కేటి రామారావు గారిని, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత వాళ్ళు స్పందించిన విధానం బట్టి మా నిర్ణయం తీసుకుంటాం. 27th అనుకుంటున్నాం. మేము అందరు ప్రతినిధులను కూర్చొని చర్చించి ఆ తేదీని త్వరలో ప్రకటిస్తాం. ఈరోజు మొన్న సమావేశం అయి ఈ ట్రాయి పెంచుతూ బ్రాడ్కాస్ట్లు పెంచుతున్న రేట్ల మీద ట్రాయికి ఒక రిప్రజెంట్ చేసాం. ఆ కార్యక్రమం కొనసాగింపు భాగంగా ఈరోజు ఫిబ్రవరి 10 తారీఖు నుంచి పెరుగుతున్న పేచాన్ల రేట్లను వినియోగదారులకు తెలియజేస్తూ ఆ బ్రాడ్కాస్ట్ దిగొచ్చిన కార్యాచరణ ఈరోజు తీసుకోవడం జరిగింది. ఈ పేచాన్లన్నీ కూడా ఈ ట్రాయి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ట్రాయి గైడ్లైన్స్ ప్రకారం వినియోగదారుల మీద భారం పెరుగుతూ ఉంది. ఈ ట్రాయి అసంబద్ధ విధానాల వల్ల కేబుల్ వ్యవస్థ నాశనమై వినియోగదారులకు కూడా భారంగా మారుతూ ఉందన్న విషయాన్ని వెలుగుతి చాటం. దాంతోపాటు ఇందిరా పార్క్లో ఈ నెల 27వ తారీఖున ఒక కేబుల్ ఆపరేటర్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టాం. దాంట్లో వినియోగదారులని, ప్రతిపక్షాలని, అన్ని రాజకీయ పక్షాలని మమేకం చేస్తూ పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలని, ట్రాయ్ అనుసరిస్తున్న అసంబద్ధ వైఖరిని నిరసిస్తూ కేబుల్ ఆపరేటర్లకి ఒక రక్షణ లేకుండా చేస్తున్న ఈ విధానాన్ని, కేబుల్ రంగాన్ని రోడ్డబడిస్తున్న విధానాన్ని విరిగి చాటాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఇంటివోట్యూ 2 అనే పేరు మీద కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి టెలికాం రెగ్యులేటర్ అథారిటీ అన్ని ఛానళ్ళ రేట్లు పెంచుకోవచ్చని ఇవాళ ఒక హుకుం జారీ చేసింది. ఈ ట్రాయ్ అనేది కేబుల్ వ్యవస్థని హరించకపోవడానికి ప్రయత్నం చేస్తుంది. కేబుల్ వ్యవస్థ మీద ఆధారపడి ఇవాళ దాదాపు 1 లక్ష మంది 2 తెలుగు రాష్ట్రాల్లో జీవిస్తున్నారు. ఈ కేబుల్ టీవీ అనేది మధ్యతరగతి నుంచి దిగువ మధ్యతరగతి వరకు దూరం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరి మద్దతుతోటి ఇవాళ ఆపరేటర్లంతా కలిసి మీ మీద ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ భారాన్ని తెలుగు ప్రేక్షకుడు, సగటు తెలుగు ప్రేక్షకుడు తట్టుకోలేకపోతున్నాడు. ఖచ్చితంగా మీ అందరికీ ప్రజల పక్షాన బుద్ధి చెప్తామని తెలియజేస్తూ ఈ నెల 27న జరిగే కేబుల్ టీవీ గర్జనకి ఆపరేటర్లు మరియు వినియోగదారుల మద్దతుతోటి భారీగా జనాన్ని తరలించి ఆపరేటర్ల ప్రజల పక్షాన ఉన్నటువంటి ప్రజల మద్దతును ఇవాళ ప్రభుత్వానికి తెలియజేసి ఖచ్చితంగా ఈ పెంపుకు కారణమైన ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిందిగా ఇవాళ కేబుల్ ఆపరేటర్ విజ్ఞప్తి చేస్తున్నాం.